యథార్థ ఘటనలను యథాతథంగా వివరించేందుకు కొన్ని సన్నివేశాలను నటీనటులతో చిత్రీకరించడమైనది. జోగిపేట శ్రీకాంత్, జోగిపేట రవి, జోగిపేట శేఖర్, పిక్ పాకెటింగ్, డ్రగ్ మాఫియాతో మొదలైంది వీళ్ళ క్రిమినల్ జీవితం. చిన్ని చిన్ని ఆనందాల కోసం ఎంతకైనా తెగిస్తారు. అరే 30 కావరే రాదన్నా, లివర్ ఎడికల్ వస్తుంది నీకు. మెడకాయి ఏ కాయ రాదన్నా 30కి. ఎందుకు రాదా నీ జోగిపేట్ శేఖర్? చిల్లర దొంగతనాలకు విసుగెత్తి ఒకే దెబ్బతో లైఫ్ సెటిల్ అయిపోయే ప్లాన్ తో హైదరాబాద్ కు మకాం మార్చేశారు. వచ్చి రావడంతోనే హైదరాబాద్ లో కలకలం రేపారు. ఏం స్కెచ్ వేశారో తెలీదు కానీ ఒక రిచ్ అపార్ట్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పిలవని పార్టీలోకి చొరపడి దొంగతనం చేస్తుండగా అడ్డుపడిన ఎమ్మెల్యే చాణక్యను అతి దారుణంగా చంపేశారు. హ్యాపీ బర్త్డే మై బాయ్ జోగిపేట్ శేఖర్. అసలు వీళ్ళు ముగ్గురు ఎలాంటి వాళ్ళో వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళ మాటల్లో మీరే చూడండి. కరెంటు వైర్ల మీద పవరాలు ఉంటే అవిటిని బీర్ బాటిల్ తో కొట్టే వాళ్ళు సార్ వీళ్ళు. అప్పుడు వచ్చినప్పుడే అనుకున్నా సార్ వీళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళే అని. సావంటే మదాక్ సార్ వీళ్ళకి. ఆ రోజు నుంచి నాకు నిద్రనే పడతలేదు సార్. ఇప్పటికీ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటున్నా సార్.